మరొకసారి చెక్ చేసి చెప్తామన్నారు. ఇప్పుడేం చెప్తారు అత్తయ్య? నాకు కూడా అదే భయంగా ఉందమ్మా. నిన్నటి నుంచి ఇప్పటి వరకు స్పృహలోకి రాలేదంటే ఏమై ఉంటుందో అని ఆందోళనగా ఉంది. అమ్మా, పిన్నికి ఏమైందమ్మా? ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? నేను చచ్చిపోయాను అనుకున్నారా? అంత నీ వల్లేరా? నేనేం చేశానమ్మా? తప్పుడు పనులు చేసిందే కాకుండా మళ్ళీ ఏం చేశానని అడుగుతున్నావా? సిగ్గుందా నీకు? నువ్వు చేసిన వెదవ పనికి అందరం తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. ఇంటి పరువుని బజారు పాల్చేశావు. ఆ బాధని తట్టుకోలేక ఆ రోజు మీ నాన్నకి గుండెపోటు వచ్చింది. ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకుని నా చెల్లెలు ఆసుపత్రి పాలయ్యింది. ఇంకా ఏం చేయాలనొచ్చావు? మమ్మల్ని ఇంకెంత బాధ పెట్టాలనుకుంటున్నావు? నా గురించి మీరేమనుకున్నా ఎన్ని తిట్టినా పర్వాలేదు. ముందు పిన్ని పరిస్థితి ఎలా ఉందో చెప్పమ్మా. ఎలా ఉంటే నీకెందుకురా? మాకన్నా హారికే నీకు ముఖ్యం అనుకున్న వాడివి. మాకెవరికేం జరిగితే నీకెందుకురా? అత్తయ్య, చూడటానికి వచ్చిన వాడిని మీరు. నీకేం తెలియదు, నువ్వు కాసేపు ఆగు. మా బ్రతికేదో మేం బ్రతుకుతాం, మా పాటలేవో మేం పడతాం. నేను చచ్చిన బ్రతికిన నీకనవసరం. వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా, నేను మీ కొడుకునమ్మా. మిమ్మల్ని అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఇలాంటప్పుడు కూడా కోపాలు పంతాలు ఎందుకమ్మా? నువ్వు మా కొడుకు అని మేము అనుకోవడం లేదు. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. మీరు నన్ను తిట్టడం కాదు, కొట్టినా పర్వాలేదు. మీరు నన్ను ద్వేషించినా చీకొట్టినా నేను మిమ్మల్ని వదులుకోలేను. పిన్నికి ఇలా జరిగిందని నువ్వైనా నాకు చెప్పాలి కదా వదిన. నా మీద కోపంతో నన్ను కక్ష సాధించాలనుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయా? అయినా పిన్నిని ఇలాంటి హాస్పిటల్కి తీసుకురావడం ఏంటి అసలు? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగడం వల్ల అందరి అకౌంట్లు బ్లాక్ చేశారు. మా దగ్గర ఎవరి చేతుల్లోనూ డబ్బులు లేదు, అందుకే ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. మేము కృష్ణ, మనకి సంబంధం లేని వాళ్లతో మన గురించి మన పరిస్థితుల గురించి నువ్వేం చెప్పనక్కర్లేదు. పరాయి వాళ్లతో మన కుటుంబ విషయాలు మాట్లాడకూడదని తెలీదా నీకు? నేను మీ వాళ్ళని మీరనుకోకపోయినా మీరు నా వాళ్ళు, నా కుటుంబం అని నేననుకుంటున్నాను. నా కుటుంబం గురించి ఆలోచించడం నా బాధ్యత. పిన్నిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తాను. ఇప్పుడే తీసుకెళ్తాను. ఆగ్రా ఏంట్రా? నువ్వు మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వాలనుకోవడం లేదా? నువ్వు గనక అదే ఆగండి. నువ్వు మధ్యలోకి రావద్దు కృష్ణ. నువ్వు మర్యాదగా వెళ్ళకపోతే మేము నీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాం. అప్పుడు మేము చచ్చినా కూడా నీకు తెలియదు. వెళ్ళిక్కడి నుంచి. మేడం, ఏంటి మీ గొడవ? ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, బజార్ అనుకుంటున్నారా? మీరు గొడవ పడాలనుకుంటే బయటికి వెళ్ళి రోడ్డు మీద పెట్టుకోండి ప్లీజ్ మేడం.